శివగణాధిపత్యం విఘ్నాధిపత్యం కోసం గజానన షడానులు ఇద్దరూ పోటీపడి ఆధిపత్యం నిర్ణయం చేయమని తమ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్ళారు. భూమిపైన కల అన్ని తీర్థక్షేత్రాలను ఎవరు ముందు సందర్శిస్తారో, ఎవరు ముందు భూప్రదక్షిణ చేస్తారో వారికే శివగణాధిపత్యం విఘ్నాధిపత్యం లభిస్తుందని ఉమామహేశ్వరులు చెప్పారు. కుమారస్వామి నెమలి వాహనం పైన, వినాయక స్వామి మూషిక వాహనం పైన ఎక్కి సమస్త భూమండల ప్రదక్షిణకు బయలుదేరడానికి సిద్ధమవుతారు. కుమారస్వామి సాహసం చేసి ముందుకు సాగారు, కానీ వినాయకుడు మాత్రం తాను స్థూలకాయంతో ఈ చిన్ని మూషికంపై ప్రదక్షిణం చేయలేనని తల్లిదండ్రులతో మొరపెట్టుకుంటే వారు నారాయణ మంత్రోపదేశం చేశారు. సర్వ జగత్తును పరిపాలించే ఉమామహేశ్వరుల్లోనే సమస్త తీర్థక్షేత్రాలు దాగి ఉన్నాయని భావించిన విఘ్నేశ్వరుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. దాంతో కుమారస్వామికి ప్రతి క్షేత్ర తీర్థంలో వినాయకుడే ముందు వచ్చి వెళ్ళినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న షడాననుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి విఘ్నాధిపత్యం శివగణాధిపత్యం వినాయకుడికే ఇవ్వాల్సిందిగా కోరాడు. అప్పటి నుండి వినాయకుడు విఘ్నాధిపతిగా విఘ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. విఘ్న నివారణ కోసం వినాయకుణ్ణి మొదట పూజించే సాంప్రదాయం ఆ విధంగా ఏర్పడింది.